వినత అఖిలభువనజన్మస్థేమీల వినతవిధ భూతవ్రాతరక్షైకదీక్ష శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే మమ పరస్మిన్షీ భక్తి వేంకటాద్రి బ్రహ్మాండే వేంకటేశ వేంకటాద్రిసం బ్రహ్మాండేనాకటేషసమో దేవతో నవిష్యతిం నమో వేంకటేషాయ ప్రియ భగవద్బంధురార వారాహపరాణం వెంకటాచర మహాత్వాన్ని చాలా విస్తారంగా చెప్పినటువంటి పురాణం వారాహపురాణం ఒకటే కాదు దీని తరువాత భవిష్యోత్తరం అలాగే పాద్మోత్తరం ఇంకా ఇతరేతరములైనటువంటి పురాణాల్లో కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవలసి ఉంటుంది ముఖ్యంగా స్వామి ఏ విధంగా ఇక్కడ ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించడానికి కారణభూతులైనటువంటి వారు ఎవరు ఇటువంటి విషయాలని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ చెప్పుకునేటువంటి క్రమంలో ముఖ్యంగా వారా పురాణంలో మనం చెప్పుకుంటున్నటువంటిది రంగదాసు అనేటువంటి ఒక మహానుభవుడు మహానుభావుడు శూద్రవంశం జాతికి చెందినటువంటి మహానుభావుడు అని చెప్పబడేటువంటి ఒక ముని అంటే వైఖానస వ్రతాన్ని వహించినవాడు ఆయన అనుకోకుండా ఈ వెంకటాద్రిలో స్వామి ఒక చెట్టు దగ్గర వెరలాడుతూ ఉన్నట్టుగా కనిపించట వెరలాడుతున్నట్టు అంటే ఏదో కడితే ఏదో వెరలాడుతున్నట్టుగా కాదు స్వామి తన ఆశ్చర్యకరమైన వైభవంతో ఇలా భూమికి ఆనుకోకుండా అలా ఉన్నట్ట ఇలా ఉన్నప్పుడు శంఖచక్ర గదాదులతో కూడి ఉన్నాడు శారంగా ఉన్నది అలాగే స్త్రీ దేవి భూదేవి ఇరుపారిషములైందో ఉన్నారు పైన గరుత్పంతులు తన యొక్క ఆ రెక్కలను ఆచ్ఛాదనంగా పైన కప్పి ఉన్నట్ట ఇలా ఉన్నటువంటి స్వామిని చూచి అయ్యో స్వామి అలా నిరాలంబనంగా ఉన్నాడే ఆయనకేమీ ఆధార పీఠం అది ఏం లేదు ఆయన ఇలా ఉన్నాడు రక్షణ లేకుండా ఉన్నాడే అని పాపం ఈ రంగదాసు చాలా బాధపడ్డాడు చాలా చిల్లరకురవాడు పన్నెండేళ్ల వయసు కలిగిన వాడు ఆ దశ నుంచి స్వామికి నెమ్మదిగా అక్కడ ఆరామ నిర్మాణం చేసి ఆ చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలని సమతలంగా చేసుకుంటూ ఈ వైఖానసుతో కలిగి ఓ చిన్న ఆరామాన్ని ఒక ఉద్యానాన్ని ఏర్పాటు చేసి అందులో రకరకాల పుష్పాలని కూడా ఏర్పాటు చేసుకొని రోజూ పుష్పమాలికలను తయారు చేసి స్వామివారిని సమర్పించడం ఇది ఈయన చేస్తున్నటువంటి పని అక్కడ ఒక కూపాన్ని కూడా బావిని కూడా తెవ్వించాడు ఆ జలాన్ని అక్కడ ఆ జలంతో ఆరామాన్ని చక్కగా తయారు చేసుకుంటున్నాడు రోజు ఇలా కైంకర్యం చేస్తున్నాడు ఒక డెబ్భై ఏళ్ళ వయస్సు వచ్చింది ఈ దశలో అనుకోకుండా ఒక గంధర్వరాజు యొక్క నూరుగురు పత్రులు లేదా ఆయనతో ఉండేటువంటి సగురా ఆ స్త్రీలు వారంతా కూడా కనిపించారు వారిని చూసినందువల్ల ఈయన మనస్సులో కలిగినటువంటి వైకల్యం వల్ల భగవంతునికి తాను కడుతున్న పుష్పమాలలో కొంచెం విలంబం జరిగింది అక్కడ వైఖానుసుడు అనే మహా ముని ఆయన అడిగాడు ఏమయ్యా ఎందుకు ఆలస్యం చేశావు అంటే సిగ్గుపడి ఏమీ సమాధానం చెప్పకోలేకపోతుంటే స్వామి స్వయంగా చెప్పాడు నాయనా నువ్వేం సిగ్గుపడద్దు ఈ సన్నివేశం నేనే కల్పించాను నా భక్తులైనటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు నేనే పరీక్షలు పెడుతుంటాను ఈ విధంగా బంగారానికి చక్కగా నిప్పుల్లో వేసి బాగా కాలుస్తేనే తప్ప దానిలో ఉండేటువంటి దోషం పోయి విశుద్ధత ఏ విధంగా ఏర్పడదో ఆ విధంగా నీలో ఒక విశుద్ధత కలగటం కోసం నువ్వు ఇంకా బాగా సమర్థవంతంగా నా కైంకర్యం చేయడానికి వీలుగా నీ పేరు పరీక్ష పెట్టానయ్యా అందువల్ల నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక విషయం గుర్తించు ఇవి నీవు ఈ చిట్ట దశలో నువ్వు ఏ రకమైనటువంటి భావనతోటి నువ్వు ఉన్నావో ఆ భావనే నీకు ఉత్తర జన్మన్ లభింపజేస్తుంది నువ్వు ఇప్పుడు చాలా వయస్సులో ఉన్నావు ఎప్పుడప్పుడు కొంతకాలం తర్వాత పోవలసిందే ఈ దశలో నీకు గంధర్వరాజును చూచినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం కలిగింది నూరుగురు ఆ స్త్రీలను చూచేటప్పుడు కల ఆశ్చర్యకరమైన స్థితిని కలిగింది అందువల్ల నీకు ఇదివరకు కాని విషయమును చూసినందువల్ల కదా నీకు ఇది వచ్చింది నీకు అనుభవం కలిగేటట్టు చేస్తా అంటే మరు జన్మలో నీవు గంధర్వరాజుగా పుడతావు స్త్రీలు ఉంటారు భోగములు ఇవన్నీ వస్తాయి వస్తే ఇంకా నీకు వాటి గురించి చింత ఉండదు నీకు అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది ఆ ఐశ్వర్యాన్ని నా ఎందున్న భక్తితోను వినియోగం చేసి బ్రహ్మాండమైనటువంటి ప్రాకారంతో విమాన నిర్మాణం చేయవలసినది ఇలాంటి చేయడానికి కావలసిన వసతి కలిగించడం కోసమే నేను ఈ పరీక్ష పెట్టాను సుమా నీవేమీ మనసులో బెంగపెట్టుకోవద్దు అని స్వామి చాలా స్పష్టంగా ఆ రంగదాసును దీసించి చెప్పాడు ఈ మాట వైఘానసుడు కూడా విన్నాడు ఓహో మన రంగదాసులో ఏ దోషం లేదు స్వామి యొక్క పరీక్ష ఇది అందువల్ల ఆ పరీక్ష ద్వారా ఈతన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి అన్న విషయాన్ని గమనించాడు సరే కాలం గడిచింది ఉద్యానవనాన్ని బాగా పెంచాడు ఇంకా అనేకములైనటువంటి వృక్షాలు అక్కడ వేశాడు ఇంకా వసతులు ఏర్పాటు చేశాడు చేసిన తరువాత నూరు సంవత్సరములు వయస్సు దాటిన దశలో నెమ్మదిగా ప్రాణత్యాగం చేశాడు ప్రాణత్యాగం అయిన తర్వాత ఉత్తర జన్మలో సోమవంశంలో ఆతుడు తొండమాన్ అనేటువంటి ఒక రాజుగా ఆవిర్భవించాడు ఒక తండ్రి గారు కూడా ఒక నర రాజుగారు అంటే చంద్రవంశపు ప్రభువు ఆ చంద్రవంశపు ప్రభువుకి బిడ్డగా ఈయన తొండమాన్ అనే పేరున ఏర్పాటు ఆవిర్భవించాడు ఈయన్ని తొండమాన్ చక్రవర్తిని కూడా అంటుంటారు సాధారణంగా చక్రవర్తి అంటే దేశానంతటినీ పరిపాలించాలి ఈ చివరి నుంచి ఆ దాకా అనేకములైన రాజ్యాలు పరిపాలిస్తే ఆయన చక్రవర్తులు అంటారు ఎవరు పడితే వాడిని చక్రవర్తి అనం అనేకములైనటువంటి దేశాలు చాలా విశాలమైన భూమిని పరిపాలించేవాడిని మాత్రమే చక్రవర్తులు అంటాం ఈయనను చక్రవర్తి అంటారు అంటే బహుశా ఈయన భూమిని ఈయన పరిపాలించి ఉండవచ్చును ఈయన ఆయన మరొక దేశాన్ని పాండ్యానికి పాండ్య దేశానికి చెందినటువంటి ఒక అమ్మాయి పద్మ అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వయస్సులో ఉన్నాడు వయస్సులో ఉన్నటువంటి ఈయన ఒకసారి వేటకు నెమ్మదిగా వెళ్ళాడు తన తండ్రి గారు పెద్దవారు ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని ఒకసారి వేటకు వెళ్తాను నానా అని ఆ వెంకటాద్రికి సమీపంలో ఉండేటువంటి ప్రదేశానికి నెమ్మదిగా వేటకు ఈయన వెళ్ళాట ఇలా పెడితే ఇవి వెళుతున్నాడు పాదచారేణ విచరన్ పరివారై సమన్విత మదధారంబిముంచం దదర్శ గజయూధపం పాదచారిగా నడుస్తున్నాడు ఇలా నడుస్తున్నప్పుడు ఆ వెళ్ళినటువంటి వనం ఎంత ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పేద పేద తిరిజగ్ దంత ప్రహారములు అంటారు ఇలాగ వెనుకకు దంతములు తిరిగి ఉండేటువంటివి వాటితోటి భూమి నెల పొడిచేవి అవి పరిణత గజములు అంటారు కాళిదాసు గారు అటు పరిణత దర్శ అని మేఘ సందేశంలో మేఘాన్ని వర్ణిస్తూ ఆ విధంగా వర్ణిస్తాడు అంటే మంచి నల్లగా ఇంత రావు నుండి ఇలా వెనక్కి బాగా తిరిగినటువంటి దంతములు కలిగిన ఏనుగులు ఉంటాయి కదా అటువంటి యొగ ఏనుగుల యొక్క గుంపులు అనమాట ఆ గజయూధములు కనిపించాయి అక్కడ అడవిలో అక్కడికి వెళ్ళాడు తందృష్టవా విస్మితో భూత్ గృహీతం తమనుదృత సువర్ణముఖరి తీర్థ బ్రహ్మర్షిం సుఖముత్తమం నమస్కృత కృత్వ అభ్యనుజ్ఞాత తతో అగచ్చధ్వనాధ్వనం ఈ ఏనుగు పెద్ద ఏనుగు గజముల యొక్క గుంపు ఉంది కానీ అందులో ఒక గజం దీనికి సన్నిహితంగా ఉంది అని వెంటబడ్డాడు పడేటప్పుడు అది వేగంగా వెళ్ళింది ఆ వనంలోంచి ఇంకో వనంలోకి వెళ్ళింది ఒక్కొక్కప్పుడు ఒక వ్యాజము చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు జరుగుతుందని మనం చెప్పలేము మనకు శాకుంతలం అనే నాటకాన్ని వర్ణించాడు మహాకవి మహాభారతంలో ఉన్నటువంటి కథేననుకోండి అక్కడ అడవి వెళ్ళాడు దుష్యంతుడు వేటాడుతున్నాడు వేటాడుతున్నప్పుడు ఒక మృగాన్ని కొట్టాలని బయలుదేరాడు రథం మీద ఉన్నాడు ముందు మృగం పరిగెడుతోంది ఆ దాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొట్టబోతుండే ఇంతలో ఎవరో అడ్డం వచ్చారు ఓ చాలు చాలయ్యా నువ్వు నీ బాణాలు ధనుస్సు పెట్టుకున్నది ఆర్తత్రాణం కోసం తప్ప ఏదో అమాయకములు అయినటువంటి మృగాలు నమ్మడం కోసం కాదు చాలు అని ఆపారు ఇదిగో దగ్గరే కణ్వాశ్రమం ఉన్నది వెళ్ళు కణమహారాజు గారి ఆ కణ్వ మహర్షి యొక్క కూతురు ఆయన ఆతిథ్యం ఇస్తున్నది ఆయన లేడనుకో పర్వాలేదు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యాన్ని పొందు అని చెప్పారు అంటే ఈ చెప్పినటువంటి వాళ్ళ యొక్క మాట విని నెమ్మదిగా అక్కడ కణ్యా కణ్వాశ్రమం ఉందనుకుని వెళ్ళి అక్కడ నెమ్మదిగా సంబంధాన్ని పొందాడు ఇది ఒక కథ అంటే కణ్వాశ్రమానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించింది కణ్వాశ్రమం వల్ల వెళ్ళటం వల్ల ఏమిటైంది శకుంతలతో సంబంధం కలిగింది దానివల్ల దుష్యంతుడు భరతుడు అనేటువంటి ఒక పుత్రుని కనగాలిగాడు ఆవిడ విధిని వివాహం చేసుకొని ఈ ఆ రకంగా ఒక ఉత్తమమైనటువంటి కృత్యం జరగటానికి ఒక మార్గాన్ని చూపించింది అదేవిధంగా భగవత్ సంకల్పం చేత కావచ్చును పెద్దల యొక్క అనుగ్రహం చేత కావచ్చును కొన్ని కొన్ని సన్నివేశాలు ఏర్పడతాయి ఇప్పుడు ఈ మహారాజు గారికి ఏను కనిపించింది ఎందుకు కనిపించింది అంటే క్రమక్రమంగా ఆయన్ని శుకుని సమీపానికి తీసుకు వెళ్ళటం కోసం శుకుడు అనే మహర్షి ఆయన తపస్సు చేస్తున్నాడు ఆయన యొక్క ఆశ్రమం ఉన్నది ఆశ్రమం దగ్గరకు తీసుకువెళ్ళటానికి ఈ గజం ఒక త్రవ చూపించింది గజం వెంటబడ్డాడు నెమ్మదిగా వనంలోకి వెళ్ళాడు పెడితే సుఖమహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది అక్కడ తపస్సు చేస్తున్నటువంటి సుఖ మహర్షిని నమస్కరించి నెమ్మదిగా వనంలోంచి మరొక వనానికి వెయ్యలేరట దదర్శ రేణుకాం వల్మీకాంగార వల్మీకాకార సంస్థితం అక్కడ పుట్టలాగా ఆకారంగా కలిగినటువంటిది అంటే పుట్టల యొక్క ఆకారంలో ఉంటుంది కొన్ని కొన్ని దేవతలు ఉంటుంటారు ఆ దేవతలు చెట్టు మొదళ్లలో లేదా ఒక శిలారూపంగా ఇలా ఉంటుంటారు కొందరు మన వాళ్ళు పుట్టలు కూడా పూజలు చేస్తుంటారు పుట్టలు కూడా దేవతలు ఉంటారనమాట అక్కడ రేణుకాదేవి అనేటువంటి దేవ దేవత ఒక అమ్మవారు ఆవిడ కనిపించింది ఆవిడ కూడా సేవించాడు ఇష్టభక్తానం దివ్యారామ నివాసిని దివ్యమైనటువంటి ఆరామంలో నివసిస్తుంది దివ్య వనంలో నివసించేటువంటిది రేణుక అనేటువంటి ఆవిడ ఆవిని సేవించుకున్నాడు పరివారై సదోపేతాం పూజితాం త్రిశైరపి తతః తశ్చాన్ముఖోయవు ఆ రేణుకాదేవిని కూడా సేవించిన తర్వాత నెమ్మదిగా వెనుదిరిగాడు ఈ మహానుభావుడు పంచవర్ణం సుఖం దృష్వా తంజిఘుర్షుర్ అనుదృత సవదన్ శ్రీనివాసేతి గిరం శీఘ్రతరం చేయవు ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం ఐదు రంగులు కలిగిన చిరక కనిపించింది సాధారణంగా లోకంలో చిలకలు ఎలా ఉంటాయి ఆకుపచ్చ రంగు ఉంటాం చిలక ఆకుపచ్చ అని కూడా మనకు పరిసిద్ధం అన్నమాట అంటే ఆకుపచ్చ రంగులో చిలక ఉండటం ఒక మన అందరికీ అనుభవంలో ఉంది దాని ముక్కు ఎర్రగా ఉంటుంది రెక్కలన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి ఇది చిలక యొక్క స్వభావం రంగురంగుల చిలకలు ఉంటాయి చిలకల్లో కూడా ఆకుపచ్చదనం ఒకటే కాదు పసుపు రంగులో ఉంటాయి ఇంకా నీలం రంగులో ఉంటాయి రకరకాల ప్యారెట్స్ అని కూడా డిఫరెంట్ కలర్స్ తోటి రంగు వే వే వేరు వేరు రంగులలో మనకి ప్యారెట్స్ కనిపిస్తుంటాయి మనం ఎక్కడైనా ఒక జూ కనుక వెళ్ళినట్టయితే అక్కడ అందులో ఈ రంగురంగుల చిలకలన్నీ ఎగురుతూ బ్రహ్మాండంగా అందంగా గోచరిస్తు ఉంటాయి అందులో రకరకాల చిలకలు ఉంటాయి అందులో ఇక్కడ పంచవర్ణ సుఖం అంటే ఐదు రంగులు కలవోసి ఉన్నట్టుగా అందమైన శరీరం కలిగినటువంటి సుఖం ఇది ఈ సుఖం కనిపించింది కనిపిస్తే ఎలాగైతే రామాయణంలో మనకు ఆ డొక్కలు కలిగినటువంటి మృగం కనిపిస్తే స్వర్ణ మృగం స్వర్ణ పార్శ్వం అనే మృగం అది ఆ మృగాన్ని చూస్తే సీతాదేవి ఆశ్చర్యపోయిందో అలాగే ఈయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్య అంతే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీనివాస శ్రీనివాస అంటోంది ఇది ఈ ఈ శ్రీనివాసేది గిరిం స వద్ నదన్ శ్రీనివాసేది గిరిం యౌ శ్రీనివాస శ్రీనివాస అని అంటూ అరుస్తూ కొండ మీద ఆ పంచవర్ణములు కలిగినటువంటి చిరుక అనుద్రవన్ స రాజాపి గిరిరాజ్యం సమాహత్ ఆ చిరుక వెంటబడ్డాడు అది వెడుతుంటే దానివరకాలు వెడుతూ వెడుతూ ఆ కొండ మీదగా నెమ్మదిగా ఈయన కూడా ప్రవేశించాడు దరీష్య వివిధ పశ్యన్ శిఖరాణి సమంతత సుఖం అన్వేషమాణోసు శ్యామాకోనమేయువాన్ క్రమక్రమంగా అక్కడ అక్కడ తిరుగుతూ కొండ చర్యల్లోకి వెళుతున్నాడు అక్కడ కొండ యొక్క శిఖరాలు చూస్తున్నాడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ శ్యామాక ధాన్యము వేసినటువంటి పంట పొలం దగ్గర వనం దగ్గరికి నెమ్మదిగా వచ్చాడు తమ అదృష్టవా సుఖవరం వనపాలం తమ తమదృష్టవా సుఖవరం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమి కనపడల ఎంత ఇంతవరకు ఏ సుఖం వెంట తాను వచ్చాడో సుఖం ఆ శ్యామాక వనం దగ్గరికి వచ్చి మాయమైపోయింది శ్యామాక ధాన్యం కలిగినటువంటి ఆ వనం దగ్గరికి వచ్చి మాయమైపోయింది ఇంకా అది కనిపించలా వనాన్ని పరిపాలిస్తున్న వాడు ఉన్నాడు వనపాలకుడైన వాడున్నాడు ఆ వనపాలకుడిని చూచాడు చూచిన తర్వాత తంతు రాజ రాజానమాయాంతం ప్రత్యుద్గచ్చన్ సత్వర ప్రణమ్య వినయోపేత స్థిత వస్తున్నవాడు మహారాజు గారు సామాన్యుడు కాదు అందువల్ల అయ్యో మన పొలం దగ్గరికి వస్తున్నాడే ఎవరో ఈ మహానుభావుడు మహారాజు గారు ఆ వ్యాషం చూస్తే అలా ఉంది గుర్రం మీద ఉన్నాడు అనుకున్నాడు నెమ్మదిగా వెళ్ళాడు ప్రత్యుద్ధానం చేశాడు స్వాగత నమస్కారం చేస్తూ స్వాగత వచనాలు పలికాడు తొండమానవి సంపూజ్యతం పప్రచ్చవ నేచరం మిగితీ తొండమాను కూడా మంచి సంస్కారవంతుడు కనుక ఆ వాడెవడో పొలం వాడు కిరాతుడు బోయేవాడే కను బోయేవాడు కదా అని వాడిని అనాదరపరచకుండా అతన్ని కూడా నమస్కారం ప్రతి నమస్కారం చేసి నెమ్మదిగా క్షేమ అడిగాడు పంచవర్ణ కశ్చిత్ దృష్టశ్చాత్ర ఆగతస్వయ ఏమయ ఐదు రంగులు కలిగినటువంటి చిలుక ఒకటి ఆకాశంలో కనిపించింది అది శ్రీనివాస శ్రీనివాసాన్ని అరుస్తూ ముందుకు వెళ్ళింది దాన్ని వెంటబడి నేను వచ్చాను మరి నీ దగ్గర ఇక్కడ ఏమైనా కనిపించిందా నువ్వు దాని ఏమన్నా చూచావా శ్రీనివాసేతి చె వదన్ క్వ గతోసౌ వనేచరా నువ్వు అడవులో తిరుగుతుంటావు అందువల్ల ఇటువంటి వాటిని విచిత్రములైన అంశములు నువ్వు రోజు చూస్తూనే ఉంటావు శ్రీనివాస శ్రీనివాస అని పలుకుతూ ఉన్నటువంటి చిలుకని నువ్వు చూచావా ఎటు వెళ్ళింది నాకు చెప్పవయ్యా అన్నాడు వెంటనే వనేచరుడు అన్నాడు స పంచవర్ణ రాజేంద్ర శ్రీనివాస ప్రియ సదా పార్శ్వవర్తి సదా తివముభ్యాం వివర్ధిత స్వామి పుష్కరిణి తీరే సదాస్తే దేవసన్నిధవు గ్రహీతం సుఖ శ్రీమాన్ నతుకేనా అభిషక్యతే ఏ మహారాజా అది అదేమనుకుంటురావు అది సామాన్యమైందా అది సువర్ణం అక్కడ స్వామి పుష్కరిణి సరోవరము యొక్క తీరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు అనేటువంటి పెరువాడు ఉన్నాడు మహానుభావుడు ఉన్నాడు ఆయన శ్రీభూములతో కూడినటువంటి వాడు ఆ స్వామి దగ్గర ఉండే చిలుక ఇది ఆ శ్రీదేవి భూదేవి చక్కగా ఈ చిలుకని పెంచాయి పెంచారు ఇద్దరు కూడాను వారి ఇరు చేత పెంచబడినటువంటి చిలుక ఇది సామాన్యమైంది కాదు అందువల్ల సన్నిధిలో ఉంది కనుక శ్రీనివాస శ్రీనివాస అనేటువంటి నామాన్ని అది నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటుంది అది పట్టుకోవాలనుకోవడం ఎవరికి సాధ్యంగా దాన్ని పట్టుకోవాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం ఆయన ఎవరి చేతులకి చిక్కేది కాదు సుమ అందువల్ల విహృత్య స్వేచ్ఛయానిత్యం అస్మిన్ గిరివరే శుభే దినాంతే దేవమాసాధ్య తత్సమీపే వసచ్చయం తెల్లవారు లేచిన దగ్గర నుంచి వనంలో సంచరిస్తుంటుంది శ్రీనివాస శ్రీనివాస అని అరుస్తుంటుంది ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ ఫలాన్ని ఈ ఫలాన్ని తింటూ సాయంకాలం అయ్యేటప్పటికలా నెమ్మదిగా శ్రీనివాసం యొక్క సన్నిధికి ఆ స్వామి పుష్కరిణి తీరం ఉండే స్వామి యొక్క సన్నిధానాన్ని కొడుతున్నాయా ఇది దాని యొక్క దినచర్య అందువల్ల దీన్ని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం సుమా అది సాధ్యం కాదు సుమా అది సామాన్యమైన చురుక కాదు అన్నాడు తను దేవారాధితం గమశ్యా విరూపాత్మజ విశ్రామ్ విశ్రమ్యుత వృక్షములు ఒక పని చేయి నాకు సమయం అవుతోంది నేను అదిగో ఆ శ్రీనివాసుడు అక్కడ ఉన్నాడు ఆ ఆ స్వామి పుష్కరిణి తీరంలో ఆ స్వామిని సేవించి రావాలి అది నా యొక్క దినచర్య నేను సేవించి వచ్చేదాకా ఓ రాజకుమారా ఇక్కడ కూర్చో అని ఈ తొండమానూ బతికి చెప్పాడు ఈ చెట్టు కింద కూర్చో నేను వచ్చేదాకా నీ వెళ్ళి స్వామివారిని సేవించి వస్తాను అన్నాడు పుత్రే నానైన సహితో విహరత్వం ఇది సుఖం ఇదిగో మా అబ్బాయి ఉన్నాడు నేను ఒంటరిగా వదలట్లా ఈ కుర్రవాడు కూడా చిన్నవాడు నువ్వు చిన్నవాడేవి యువకుడివి అందువల్ల వీడితో పాటు హాయిగా విహరించువాడేమైనా తీసుకొడితే ఎక్కడికైనా నీవు కూడా సంచలనం చేసి ఈ ప్రదేశాలని చూడు అందువల్ల మేము వచ్చే వరకు నువ్వు ఈ రకంగా నాయనా నువ్వు సమయాపనం చెయ్యి త్వయా సహా ఆగమిష్యామి దృష్ణం దేవం జనార్దనముత్వం మే దర్శయ దేవే వెంకటాద్రి నివాసనం ఏమయ్య వనేచరుడా ఓ భోజవాడా నన్నుక్కడనే వదిలేసేసి నీ గుర్రవాడిని అప్పచెప్పి ఆ శ్రీనివాసుని చుట్టాన్ని నువ్వు వెళుతున్నావే ఏం న్యాయమయ్యా నేను కూడా వస్తా నన్ను ఆ స్వామి పురుషుడిని తీరమందు ఉండేటువంటి శ్రీనివాస స్వామిని నాకు కూడా చూపించవయ్యా శ్రీభూమి సహితుడైనటువంటి స్వామిని నేను కూడా సేవించుకుంటాను అన్నాడు అనేటప్పటికల్లా అతశ్చ రాజ్ఞో వచ్చశ్రుత్ శ్యామాకం మధుమిశ్రితం చిత్రపత్రపుటే క్షిప్త రాజ్ఞ సహయో సరే రోజు ఏం చేస్తున్నాడు తాను పండించేటువంటి శ్యామాక ధాన్యాన్ని చక్కగా వండి ఆ వండినప్పుడు ఏర్పడినటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నంలో తాను పట్టుకొచ్చినటువంటి తేనె చక్కగా కలిపి ఈ మధుమిశ్రితమైనటువంటి అన్నాన్ని ఆ శ్రీనివాసుని నివేదనం చేస్తున్నాడు ఇది అతను చేసేటువంటి నిత్య నైవేద్యం ఆ విధంగానే ఒక పత్రం తీసుకున్నాడు తీ తీ ఆకు ఆకు తప్పలో ఈ శ్యామాకా పెట్టి చక్కగా తేనె అందులో పోసి చక్కగా భోజనంగా కలిపి స్వామికి నివేదనం చేయడం కోసం బయలుదేరాడు ఈ రాజును కూడా రాజకుమారుని కూడా వెంట తీసుకుని అక్కడికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికల్లా ఈ తొండమానుడు అక్కడికి వెళ్ళి నిషాదునితో పాటుగా ఆ భోయవానితో పాటు శ్రీనివాస్ సమీపానికి వెళ్ళాడు గత్వాదూరమద్ధ్వానం పశ్చింతవు శిలాతలం ముహూర్త దేవ సంప్రాప్త స్వామి పుష్కరిణీం శుభాం స్నా శిలాతలం పశ్చంత వారు గుర్తుగా ఒక శిలాతలం ఉంది ఎత్తైనటువంటి శిల కలిగినటువంటి ప్రదేశం అంటే ఈనాడు మనం చూస్తున్నట్టుగా అక్కడ ఆనాడు ఉండదు కదా అంతా శిలామయంగా ఉంటుంది ఒక పెద్ద పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు రకరకాల రాళ్లతో నిండి ఉంటుంది అక్కడో మధ్యలో ఆ స్వామి యొక్క చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద అక్కడ ఆవాసం ఉంది స్వామి నివసించి ఉన్నాడు అందువల్ల ఇప్పుడు ఈనాడు ఉన్నంత వసతిగా అక్కడ ఉండదు కనుక స్కుర్రవాణి నెమ్మదిగా తీసుకుని వెళ్ళాడు శిలాతలాన్ని గుర్తుగా పెట్టుకునే శిలాతలం మనకు కొండ మీద పెడుతుండే ఒక తోట నామాలవి పెట్టి ఒక బండ కనిపిస్తుంటాడు అడిచి వెళ్ళేవాడు కనిపిస్తుంటారు అంటే స్వామివారు అక్కడికి వచ్చేవారట అక్కడ స్వామి యొక్క పాదాలు కూడా ఏర్పడ్డాయని చెప్పి చూపిస్తుంటారు స్వామి పాదాలను కూడా ఆ శిల మీద చూపిస్తూ ఉంటారు మనకు అక్కడక్కడ అందులో భిన్న భిన్న సన్నివేశాలు వర్ణించేటప్పుడు ఈ శిల గురించి కూడా వర్ణనం చేస్తూ ఉంటారు అనమాట అలాగే ఆ భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడానికి ఒక గుర్తుగా బట గుర్తుగా పెట్టుకున్నాడు శిలాతలాన్ని ఆ శిలా శిలాతలాన్ని చూస్తూ ఆ వైపుగా ప్రాణం చే ప్రయాణం చేసి నెమ్మదిగా వెళ్ళారు వెళితే నెమ్మదిగా స్వామి పుష్కరుణి తీరానికి వచ్చారు వచ్చినటువంటి వారు చక్కగా శాస్త్ర ప్రకార ప్రకారంగా ఎలా స్నానం చేయాలో ఆ విధంగా స్నానం చేశాడు చేసిన తర్వాత దర్శేయామాస దేవేశం రాజ్ఞస్థ మహాత్మన ఆ స్వామి పుష్కిని తీరం ముందు ఉండేటువంటి స్వామిని ఈ తోండమాన్ నృపతికి చూపించాడు ఎవరు ఈ కిరాతుడు అంటే ఇది సహజముగా ప్రాచీన కాలంలో ఉండే స్వామి యొక్క స్వరూపం తరువాత కాలంలో కొన్ని కారణాల వల్ల స్వామికి శంఘచక్రములు దూరమైనాయి అంటే తన భక్తుడైన వారిని రక్షించడం కోసం తన శంఖచక్రములను ఇచ్చి ఆ అతని శత్రువులను నిర్ధించడం కోసం స్వామి విధంగా కొంతకాలం శంఖచక్ర రహితులుగా తాను ఉండవలసి వచ్చింది కనుక అప్పుడు శంఖచక్ర రహిత రూపం మధ్యలో వచ్చింది దానికి కానీ ఆదిమ కాలంలో ఉండేటువంటి రూపం ఏంటంటే ఇదిగో ఈ రూపం ఇలా ఉన్నాడు వెనక మనం చెప్పుకున్న శంఖచక్రాదులు ఉన్నాయి శాన్గా ఉన్నది సర్వాయుధ విశిష్టుడై చిరుభూమి సహితుడై స్వామి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ వర్ణిస్తోన్నది ఎలం స్వామి పుష్కరిణి తీరే స్థితం శ్రీవృక్షమూలకే అతసీ పుష్ప సంకాశం తాపించపు చెట్టువలే తాపించపు పత్రము వలె చెట్టు కదా అంటే తాపించ పుష్పం కావచ్చు ఆకు కావచ్చు అది బాగా ముదురు రంగు కలిగి వినీల వర్ణం కలిగి ఉంటుంది అటువంటి సమానమైన కాంతి కలవాడు అంబుజాయతలోచనం పద్మముల వంటి విశాలములైనటువంటి నేత్రములు కలవాడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగిన వాడు ఉదారాంగం మంచి ఉదారమైనటువంటి చాలా నిండుగా ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఈషత్ స్మిత ముఖాంబుజం కొంచెం చిరునవ్వుతో కూడినటువంటి పద్మము వంటి ముఖం కలిగిన వాడు దివ్య పీతాంబరధరం దివ్యమైనటువంటి పచ్చటి బట్టను కట్టుకున్నాడు దివ్యం అనటం చేత ఆ వైకుంఠంలో తాను ఏదైతే నిరంతరము ధరిస్తాడో అదే పీతాంబరం అనమాట అంటే మనలాగా రోజు ఉతుక్కుని పెట్టుకున్న దీనికి మురికి ఇంకా పడుతూనే ఉంటుంది ఎంత ఉతితే అంత అందరూ ఇటువంటివి కావు మన లాంటి శరీరము కాదు మనం కట్టుకునే బట్టలు లాంటి బట్టలు కావు మనం పెట్టుకునే ఆభరణాలు లాంటి ఆభరణాలు కావు అవి ఎప్పుడు కూడా నిత్యం ప్రత్యగ్రంగా ఉంటాయి నిరంతరము కూడా నిత్య నూతనములుగా ఉంటాయి క్రొత్త క్రొత్త శోభలు నీలుతూ ఉంటాయి అందువల్ల ఆ పీతాంబరం ఎప్పుడు కూడా వసివాడనటువంటి సౌందర్యం కలిగినటువంటిది అటువంటి పీతాంబరం కట్టుకున్నాడు కిరీట కటకోజ్వలం శిరస్సు మీద అద్భుతమైనటువంటి కిరీటం కటకములు పెట్టుకున్నాడు ఈ కటకములు ఇక్కడ ఉంటాయి వీటి వీటి చేత ఉజ్వలంగా ఉన్నాడు స్వామి ప్రకాశిస్తున్నాడు అంతేకాదు పరిత శంఖచక్ర పార్శ్వస్థాభ్యాం స్వరూపాభ్యాం శ్రీభూమిభ్యాం సమన్వితం ఇరు పార్శ్వముల ఎందు ఒకవైపున శ్రీదేవి ఉన్నది మరొక వైపున భూదేవి ఉన్నది వీరిద్దరూ చక్కగా స్వామి యొక్క ఇరుపార్శ్వముల ఎందు స్థానాన్ని కల్పించుకొని ఉన్నారు కూర్చుని ఉన్నారు పరిత శంఖ చక్రాసి సుసేవితం శంఖ చక్ర గధ అనేవి చేతుల్లో ఆయన పట్టుకోక సాధారణంగా మనకు ఫొటోల్లో పట్టుకునేప్పటికీ ఒక చేతితో శంఖం ఓ చేతో చక్రం మూడో తోటి శాంగము తోడు గద ఖడ్గము ఇవన్నీ చేతుల్లో పట్టుకున్నట్టుగా మనకు ఫోటోల్లో ఉంటాయి ఎందుకంటే అలాగే మనం చూడగలం అంతకంటే మనం వేరే చూడలేము కానీ భగవంతుడి యొక్క ఆ ఆయుధములు అలా ఉండక్కర్ల సంకల్ప మాత్ర సిద్ధి హేతవ అని కేవలం భగవంతుడు సంకల్పిస్తే చాలు సంకల్పం చేతనే ఈప్సిత సిద్ధిహేతవ భా భగవంతుడు తన మనస్సులో ఏదనుకున్నాడో అనుకున్న దాన్ని నెరవేరుస్తాయి ఇగో వెళ్ళు ఓ చక్రమా బలాని వాడిని సంహరించిన అంటే ఈయన చేతిలో పడుచుకుని గిర్రను సినిమాల్లో చూపించినట్టు గిర్రని తిప్పక్కర్లేకుండా తనంతా తాను పెడుతుంది శత్రుసరణం చేసి తాను వచ్చి ప్రక్కన నిలబడుతుంది ఈ ఆయుధం కూడా ఎప్పుడు స్వాకార సామ్యానుగత అంటారు అంటే భగవంతుని యొక్క ఆకార సామ్యం కలిగి ఉంటాయి భగవంతుడు విధంగా చతుర్భుజములతో కూడి ఉంటాడో ఆయుధంగా చతుర్భుజములు కలిగి స్వామి యొక్క మూర్తులుగా గోచరిస్తుంటాయట ఈ ఆయుధములు అటువంటి ఆయుధములు అలా సేవిస్తూ ఉన్నాయి ఇది స్వామి యొక్క రూపాన్ని వీళ్ళు దర్శించారు సరే తరువాత ఏమైనది అనే విషయాన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం నమో వేంకటేశాయ